మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ సందర్భంగా మూఠాధిపతి సోమయ్యప్ప గారు మాట్లాడుతూ, భక్తుల చుట్టుప్రక్కల గ్రామాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి వచ్చిన భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు. కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు మరి 3వ తారీఖు నుండి ప్రారంభమైనాయి. నిన్న శివపార్వతుల కళ్యాణం, రుద్రహోమం, రుద్రయాగం, మరి అదే ప్రకారంగా పార్థివ లింగానికి మరి రుద్రాభిషేకం, మరి లక్ష నిల్వార్చన, మరి నిన్న హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నిహా నృత్యాలయ భరతనాట్యం వారు, అదే ప్రకారంగా ఆర్కెస్ట్రా కార్యక్రమాలు నిన్న అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈరోజు మహానదానం సాయంకాలం రథోత్సవం, విద్యుత్ దీపాలంకంలో రథోత్సవం జరుగును. అదే ప్రకారంగా మరి పునాది చూస్తున్నటువంటి మేళతాళములతో భవ్యదివ్యమైనటువంటి ఊరేగింపు ఈరోజు ఉంటుంది. రేపు కుస్తీ పోటీలతో మరి లక్ష్మీ వారిచంద్ర కార్యక్రమం వస్తుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకొని నిధులు అవుతున్నారు. కావున మరి ఈ కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఈరోజు మరి విద్యుత్ దీపాలంకరణతో మరి రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మరి భూమి పూజ మరి భజరంగ దళ ఏబీవీపీ మరి సమస్త సద్భక్తులందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు.